వెల్కమ్ టు డాలస్ టాకీస్. ఈ వీడియోలో మనం కార్తీక్ జి క్రిష్ దర్శకత్వంలో సిద్ధార్థ్ మరియు దివ్యాంశ కౌశిక్ జంటగా నటించిన టక్కర్ చిత్రం గురించి మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. అతనికి డబ్బు సంపాదించాలని విపరీతమైన కోరిక. అలాగే మన హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ బాగా డబ్బున్న అమ్మాయి. మన హీరో ధనవంతులు అవ్వాలని ప్రయత్నాలు చేస్తూ ఉండగా మన హీరోయిన్ ని కొంతమంది దుండగులు కిడ్నాప్ చేస్తారు. అనుకోకుండా వీళ్ళిద్దరూ కలుస్తారు. అలా కలిసిన తర్వాత వాళ్ల రిలేషన్షిప్ ఎలా కొనసాగింది, చివరికి ఏమైంది అని తెలుసుకోవటమే మిగిలిన సినిమా. ఈ రివ్యూని మీకు అందించిన వారు ప్రపంచంలోనే మొట్టమొదటిగా అన్ని రకములైన విద్యా బోధనలను ఆన్లైన్ ద్వారా ప్రపంచ నలుమూలలా అందిస్తున్న సంస్థ ఈనైస్. ఈనైస్ నందు అన్ని వయసుల వారికి అవసరమైన ఐటీ, నాన్ ఐటీ, ఆర్ట్స్ అండ్ ఫిట్నెస్ క్లాసులు నేర్పించడంతో పాటు విద్యార్థులకు విదేశాలలో చదువుకునే అవకాశం మరియు ఉద్యోగ అవకాశాలని కల్పిస్తుంది. మరిన్ని వివరాలకు www.enice.com ని సందర్శించండి. హైలైట్స్ విషయానికి వస్తే, కథ రొటీన్ గా ఉన్న మొదటి భాగం కొంచెం రేసీ స్క్రీన్ ప్లే తో కొంతవరకు అలరించింది. నివాస్ కే ప్రసన్న అందించిన నేపథ్య సంగీతం కూడా కొంతవరకు పర్వాలేదు అనిపించింది. పాటలు కూడా యావరేజ్ గా అనిపించాయి. హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ కూడా నాచురల్ గా అనిపించలేదు. విలన్ ట్రాక్ కూడా పవర్ఫుల్ గా అనిపించలేదు. అక్కడక్కడ కామెడీగా, అక్కడక్కడ సీరియస్ గా ఏదో పర్వాలేదు మాత్రం అనిపించింది. నటీనటుల విషయానికి వస్తే, సిద్ధార్థ్ నటన యాజ్ యూజువల్ గా చాలా ఈజీ గోయింగ్ గా అనిపించింది. అయితే మధ్యతరగతి యువకుడైన ఈ పాత్రకి సిద్ధార్థ్ సెట్ కాలేదు అనిపించింది. తర్వాత హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ గ్లామర్ పాత్ర అయినా తన అందంతో పాటు అవకాశం దొరికిన చోటల్లా చక్కటి నటనతో అలరించింది. హీరోయిన్ కి సరైన క్యారెక్టర్స్ పడితే తప్పకుండా మంచి హీరోయిన్ అవ్వగలదు. తరువాత అభిమన్యు సింగ్, యోగి బాబు వారి పరిధి మేరకు కొంతవరకు పర్వాలేదు అనిపించారు. ఏంటంటే, ఈ వారం విడుదలైన టక్కరి చిత్రం పూర్తిగా అలరించలేదు గానీ మొదటి భాగం కొంతవరకు అలరించింది, రెండో భాగం నిరుత్సాహపరిచింది. ముఖ్యంగా హీరో హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్ ని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేసే అవకాశం ఉన్నా గానీ దర్శకుడు ఉపయోగించలేకపోయాడు. డాలస్ టాకీస్ ఇస్తున్న రేటింగ్ 2.25/5. ఇంకొక రవితో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు సెలవు. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాలస్ టాకీస్ ఛానల్. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ది బెల్ ఐకాన్.